హాయ్ అండి, ఇది మష్రూమ్ కాజు గ్రేవీ కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, లేదా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లోకైనా, లేదా ఉట్టిగా అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఈ కర్రీ కోసం మనం కావాల్సిన మష్రూమ్స్ తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళు, చాలా తక్కువ వేడి, మన చెయ్యి వేసుకొని దానిలో కడిగేటట్టు అంత తక్కువ వేడే ఉండాలి. తర్వాత వీటన్నింటినీ, ఈ ఉప్పు నీళ్ళు, ఈ వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచేసి శుభ్రంగా ఎక్కడన్నా మట్టి ఉంటే కూడా ఇలా బాగా ఒక్కొక్కటి దాన్ని వాష్ చేసుకోండి శుభ్రంగా. తర్వాత 2 సార్లు కడిగి ఇలా తీసుకోండి. తర్వాత వీటిని ఇలా కట్ చేసుకున్నారంటే ప్రతి ముక్కకి మసాలా పడుతుంది. ఇలా 4 ముక్కలు కాకుండా ఇలా ప్రతి ముక్క, చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను, ప్రతి ముక్క మష్రూమ్ లాగానే కనపడాలి. ఇలా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే చాలా కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇదిగో ఒక ముక్క చూపిస్తున్నా, చూడండి ఇలా కనిపించాలి ప్రతి ముక్క. అలా కట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద టమాటోలు వేసుకొని దీనిలో 1-2 స్పూన్లు జీడిపప్పు వేసుకోండి, 1-2 స్పూన్లు పెరుగు వేసుకోండి. దీని అంతటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక రెడీగా లేకపోతే దీనిలోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీడిపప్పులు, మనకు కావాల్సిన జీడిపప్పులు వేసి ఈ జీడిపప్పుల్ని కొంచెం దోరగా వేయించుకోండి. ఇవి కాస్త దోరగా వేగుతున్నాయి, ఇవి దోరగా వేగాయి. ఇప్పుడు మష్రూమ్, కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలన్నింటినీ వేసుకోండి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని, ఇప్పుడు చూడండి మష్రూమ్స్ ఈ పాత్ర నిండా వచ్చినట్టు అనిపించాయి కదా, వేగేసరికి దగ్గరికి అయిపోతాయి. దీనిలోంచి నీరు వస్తుంది. ఈ రెండింటిని కలిపి, జీడిపప్పుల్ని ఈ మష్రూమ్స్ని కలిపి ఇలా కాసేపు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. నీరు రావటం మొదలెట్టగానే హై ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే ఎక్కువ నీరు వచ్చేస్తాయి. నీరు రావటం మొదలెట్టగానే హై ఫ్లేమ్లో పెడితే త్వరగా నీరు అంతా ఇంకిపోతుంది, కొంచెం వేగినట్టుగా అవుతాయి, మరీ ఎక్కువ కాదు. నీరు అయిపోయే వరకు మాత్రమే వేయించుకోండి. ఇప్పుడు జీడిపప్పులు ఇంకా మాడవు, ఇంకా ఏగవు కూడా. ఇప్పుడు ఈ మష్రూమ్స్, ఈ జీడిపప్పులు, మష్రూమ్స్లో నీరంతా ఎగిరిపోయే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి మొత్తం మనం ఎన్ని ముక్కలు వేసామో దానిలో సగం అయిపోతాయి. ఇలా నీరంతా పోయే వరకు వేయించుకొని నూనె రాకుండా ఈ ముక్కలన్నింటినీ వేరే ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా ఎన్ని అయిపోయాయో, కరెక్ట్గా సగం అయిపోయాయి. వీటన్నింటినీ ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే నూనెలో 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ షాజీరా, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాయలు వేసుకొని దీని అంతటినీ బాగా వేపుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకోండి. నేను 2 బాక్సులు మష్రూమ్స్ వండుతున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ చెప్తున్నాను. తర్వాత దానిలో కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయని బాగా వేపుకోండి. ఉల్లిపాయ పూర్తిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే కనుక ఇలా విడిగా వేసుకోండి, లేదా టమాటో మిశ్రమంలో మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగగానే మనం ఇందాక చేసుకున్న టమాటో, పెరుగు, కాజు మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసుకొని దీనిలోంచి పూర్తిగా తడిపోయే వరకు, నూనె తేలే వరకు మెల్లగా వేయించుకోండి. ఇది మొత్తం బాగా వేగాలి. మష్రూమ్స్ని ముందే వేయించుకోవడం వల్ల తర్వాత కూరలో వేసినప్పుడు మనకి నీళ్లు రాకుండా ఉంటాయి. ఆ నీరు దానిలోనే ఎగిరిపోతే టేస్టీగా ఉంటుంది. లేదు మేము ఇలా కూరలో వేసుకుంటామన్నా కూడా జీడిపప్పులు మాత్రమే వేయించి పక్కన పెట్టుకొని తర్వాత వాటిని ఇలా గ్రేవీలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీ కాస్త వేగింది కదా, ఇప్పుడు దీనిలో మసాలాలు వేసుకుందాం. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర పొడి, కారం, రెడ్ చిల్లీ తగినంత, తర్వాత గరం మసాలా 1 పావు స్పూను, కార స్పూను దాకా వేసుకొని దీని అంతటినీ బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు వేసాం, ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని దీని అంతటినీ బాగా కలుపుకోండి. ఈ మసాలా బాగా వేగితే ఇక మన కూర చాలా త్వరగా అయిపోయినట్టేను. ఇప్పుడు ఉప్పు కూడా వేసి మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని, ఇందాక మనం రెడీగా ఉంచుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ వీటిలో వేసుకోండి.
ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మష్రూమ్లో కూడా కాస్త నూనె ఉంటుంది కదా, ఒకసారి బాగా కలుపుకుంటే ఆ నూనె అంతా కూడా కింద గ్రేవీలోకి వెళ్ళిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాస్త నీళ్లు వేసుకోండి, మనకు గ్రేవీ కావాలి కదా. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కాస్త నీళ్లు వేసుకోండి, మనకు తగినన్ని నీళ్లు వేసుకోండి. అంటే కొంచెం ముక్క కొంచెం ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు రెండు పచ్చిమిరకాయలు ఈ దశలో వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం చప్పదనం వస్తుంది, ఈ పచ్చిమిరకాయలు బ్యాలెన్స్ చేస్తుంది. ఇదిగో ఇంకా మనకి గ్రేవీ కొంచెం ఇలా ఉండగానే దించుకోండి, లేదంటే జీడిపప్పు వేసాం కాబట్టి ఆరిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఈ కూరని దించుకోండి. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే దించేసుకోవాలి. ఇలా అయితేనే మనకి బిర్యానీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.